భయం భక్తితో కూడినటువంటి మాటలు మీరు చూశారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడి భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసి ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో కూర్చోబెట్టాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి మాకు ఆదర్శప్రాయమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమ్మలైన సందేశం వస్తున్న కూర్చున్నాం. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లావు కృష్ణదేవరాయలు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు అందరికి కూడా నా నమస్కారాలు. వీళ్ళు కాకుండా పార్టీని కోఆర్డినేట్ చేసుకోవడానికి ఎవరైతే మనం సీట్లు ఇవ్వలేకుండా మిత్రపక్షాలకు ఇచ్చామో అక్కడ ఇన్ఛార్జెస్ని ఇచ్చాం, అదే సమయంలో పార్టీని కోఆర్డినేట్ చేసే రీజనల్ జోనల్ కోఆర్డినేటర్స్ కూడా ఈ మీటింగ్కి పిలిచాం. వారందరూ కూడా స్వాగతం. ఈరోజు ఇక్కడ మన సమావేశం ఏమంటే, రాష్ట్రంలో కూడా ఒక ఆసక్తిగా మన మీద ఎదురు చూస్తున్నారు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు మన సమావేశంలో ఎన్నికలు అయిన తర్వాత ఎన్డీఏ మీటింగ్ పెట్టుకుందాం, అసెంబ్లీ సమావేశాలప్పుడు ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టుకున్నాం, కానీ ఇప్పటికీ 125 రోజులు అయింది. ఈ 125 రోజుల తర్వాత మనం ఇక్కడ సమావేశమై మళ్ళీ భవిష్యత్తులో ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి అనే కార్యక్రమాన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా ఒకసారి సబ్మిట్ చేసుకోవడం, అదే సమయంలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతాం కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలి. ఈరోజు ఇంకొక విషయం చూస్తే ఒక కొత్త ప్రయోగం కూడా ఇది. నేషనల్ లెవెల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, జాతీయ స్థాయిలో మనం ఒకసారి చూస్తే మనం కూడా అందులో భాగస్వాములుగా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి కోయలేషన్ గవర్నమెంట్, ఇంతకుముందు ఎప్పుడు కూడా కోయలేషన్ గవర్నమెంట్ ఉండేది కానీ ఈ విధంగా విజిబుల్గా ఎప్పుడు కోయలేషన్ ఉండేది కాదు. 2014లో తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన గవర్నమెంట్లో కేంద్రంలో మన మంత్రులు అక్కడున్నారు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలో ఉండే రాజకీయ ఆనాటి పరిస్థితులన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడు ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం, అదేవిధంగా గవర్నమెంట్లో కూడా మూడు పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రెండు పక్కల ఆలోచించుకుంటే, ఒక పక్కన పార్టీల మధ్య సమన్వయం చేసుకోవాలి, రెండో పక్కన ఎవరైతే మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రజలు మనకు సపోర్ట్ చేశారో వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి, ఇంకొక పక్కన 5 సంవత్సరాలు అన్ని విధాల నష్టపోయి రాష్ట్రంలో ఎన్ని త్యాగాలు చేయాలనో అన్ని త్యాగాలు చేసి చాలా సఫర్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, ఆవేశంలో కూడా ఉన్నారు, అలాంటి కార్యకర్తలు ఇంకొక పక్క ఉన్నారు, ఇవన్నీ కూడా సమన్వయం చేయాలి. ఇంకొక పక్క ప్రభుత్వం ఒకసారి చూస్తే, నేను 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తే, ఈ 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే
ఎప్పుడు కూడా ఇన్ని డిఫికల్టీస్ నేను ఎప్పుడు చూడలేదు. దానికి కారణం 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆఫీసర్లు చూస్తే మొరేలాది ఆఫీసర్స్ కానీ, ఓసారి నేను ఒక పోస్టింగ్ ఇస్తే ఇమ్మీడియట్గా ప్రజల్లో నుంచి, మీడియాలో నుంచి, మీలో నుంచి రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి. అలాంటి రిప్యుటేషన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఉండేది లిమిటెడ్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ అని లిమిటెడ్గా ఉంటాయి, దానికంటే ఎక్కువ ఉండరు. ఒకవేళ ఎక్కడన్నా తెచ్చుకోవాలన్నా అంత ఈజీగా తెచ్చుకోలేము ఇమ్మీడియట్గా. ఆ లిమిటేషన్స్ ఒక పక్క, ఆ రోజు పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఏదో ఒక విధంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్స్ రావడం ఒక పక్క అయితే, వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. ఏ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈజ్ పనిచేసే పరిస్థితులు లేదు. ఒక్కొక్కసారి వ్యవస్థ బాగా లేకపోతే ప్రక్షాళన చేయొచ్చు, కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఏదో ఒక వ్యవస్థ బాగాలేదు, ఒక ఆఫీసర్ బాగుండి ఉంటే వేసేస్తామంటే వేసేయచ్చు, కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే ఆడిట్ చేసిన ప్రాపాలు బాగాలేదు, డైవర్షన్స్ విపరీతంగా చేసేసారు. ఇంకొక పక్క కేంద్రం ఇచ్చే డబ్బులను తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్కి డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు మనం అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ వాళ్ళంతా వారు చేశారు, ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి, దేనికి వాడారు చెప్పండి, చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. ఉదాహరణ మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్రం రాష్ట్రం లోకల్ బాడీస్కి ఒక అవార్డు ఇస్తారు 5 ఏళ్ళకు కానీ, ఈ జనాభా దామాషా ప్రకారం డబ్బులు పంపిస్తారు. కేంద్రం పంపించే డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏ పర్పస్ కోసమైతే ఆ డబ్బులు ఇచ్చారో దానికి ఖర్చు పెట్టే పరిస్థితి రావాలి. అది ఖర్చు పెట్టనప్పుడు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణ పంచాయతీలో 990 కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేశారు, 1200 కోట్లు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి, అది రాకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. ముందు 990 కోట్లు ఇవ్వాలి, 990 కోట్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఎంటీ, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలి, మనకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం, మనం కూడా దీన్ని ఏ విధంగా ఆలోచించేసామనేది మీరు ఒకసారి చూసినప్పుడు అతిపెద్ద మెజార్టీ కనిపించారు. అంటే ఒకసారి చరిత్రలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదు, 82లో పెట్టిన పార్టీ. 82 నుంచి 83లో 9 నెలల్లోనే మనం అధికారంలోకి వచ్చాం. ఇంకొక పక్క చూస్తే దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్నే ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ బీజేపీకి 2 సీట్లు ఉండే విషయం నుంచి గుర్తుపెట్టుకొని ఏ విధంగా స్ట్రగుల్ చేశాం, ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా ఇంప్రూవ్ చేశాం, ఈరోజు తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు బీజేపీలో 2 సీట్లు గెలిస్తే